బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం, నేను పుష్ప. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. తుని మున్సిపాలిటీలో 2వ వార్డు పరిధిలో డిమార్ట్ సమీపంలో 40 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్ను మంత్రి దాడిశెట్టి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే మార్చి నెలాఖరు నాటికి రోడ్ల అభివృద్ధి పనులన్నీ పూర్తవుతాయని తెలిపారు. తుని మున్సిపాలిటీలో మారుమూల ప్రాంతాలకు సైతం సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. రోడ్ల నిర్మాణంలో పూర్తి పారదర్శకతతో పాటు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మించడం జరుగుతుందన్నారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో రాష్ట్రంలో జగనన్న సర్కార్ మార్కు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసమే సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు జరగడాన్ని సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరు సుధారాణి, రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్పర్సన్ పెద్దపాటి అమ్మాజీ, మున్సిపల్ కమిషనర్ ప్రసాదరాజు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఏలూరి బాలు, కౌన్సిలర్లు చింతల సునీత, ఎస్కే క్వాజా, కర్రి జగదీష్, వారాది జ్యోతి, చింతకాయల భారతి, అల్లాడ దివాణం, మున్సిపల్ డిఈ ప్రకాశ్రావు, ఏఈ అభిలాష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ నెల నుంచి 2750 వైఎస్ఆర్ ఆసర కూడా చైర్మన్ గారు ఎక్కున్నారు. అది పడితే పెన్షన్ లక్షలు అమ్మోడు వస్తుందమ్మా. హాస్పిటల్